హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్లైన్ బుక్ రీడర్ గత వారం ఇరవై తొమ్మిది నవంబర్న సాక్షి వారపత్రికలో ప్రచురితమైన కథ ఒకటి మీకు చదివి వినిపిస్తున్నాను ఆ కథ పేరు లింగరాజు చావు బెంగ బై పైడిపాల ఇక కథ మొదలు పెడుతున్నాను లింగరాజు అంతో ఇంతో పేరున్న కవి ఆ మధ్య హిట్స్గా పేరొచ్చిన రెండు మూడు బూత్ సినిమా పాటలు రాయడంతో సినీ కవిగా కూడా గుర్తింపు పొందాడు అతగాడికి ఇటీవల చావు బెంగ పట్టుకుంది చనిపోతానని చచ్చిన తరువాత బతుకుతానా లేనా అని అదే తను కన్ను మూసిన తరువాత ఎలాంటి స్పందన లభిస్తుందో అని బాగా ఎవరైనా బతుకుతారు బాగా చావాలి అనేవారయ్యా ఆత్రేయ గారు ఆ మనసు కవి వాక్య చాలామంది గొప్పోళ్లతో పాటు ఆయన విషయంలో రుజువైంది నాకు డెబ్భై ఏళ్ళు నిండాయి మృత్యుగంటికలు వినిపిస్తున్నాయి నాకెలాంటి చావు వస్తుందోనని బెంగగా ఉంది వైరాగ్య ధోరణిలో శిష్యుడు గురుమూర్తి ముందు తన మనోవ్యధను భయాన్ని వెళ్ళబోసుకున్నాడు లింగరాజు అశుభం పలకండి గురువుగారు ఇంకా చాలా కాలం బతుకుతారు ఎన్నో గొప్ప పాటలు రాస్తారు రాయాలి కూడా మీ వయసుకు చావుకు సంబంధం ఏముంది మీరు ఆరోగ్యంగా రాయిలా ఉన్నారు కదా ఇప్పట్లో చివరి రోజుల గురించి ఆలోచించకండి గురువు గారికి ధైర్యాన్ని నూరిపోశాడు గురుమూర్తి నీకిలా మేడి పండులా కనిపిస్తున్నాను కానీ నాకు ఒక షుగర్ ఫ్యాక్టరీ బీపీ అనే బంగారు గని లాంటి ఆస్తులున్నాయి కదా అవి ఎప్పుడు ముంచుతాయో చెప్పలేం అరిగిపోయిన యంత్రం ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోక తప్పదు అందువల్ల నాకు వచ్చి మీద పడుతుందనే భయం లేదు కానీ అది ఎలాగా ఎప్పుడు వస్తుందోనని నన్ను కీర్తిశేషుణ్ణి చేస్తుందో లేదోనని నా బెంగ మీ బెంగకి అర్థం లేదు గారు కవిగా మీకున్న పేరేం తక్కువ కాదు ఆ పైన నాలాంటి శిష్యులు అభిమానులు ఎందరో ఉన్నారు మేమంతా ఉండి ఒకవేళ జరగకూడనిది జరిగితే మీకు లోటు రాణిస్తామా బ్రహ్మరథం పట్టేయమో మీడియా ద్వారా మీ ఘనత గురించి అద్దరగొట్టేయము గురు నా సందేహాలు నాకున్నాయి బతికుండగా నా ప్రతిభకు తగ్గ అదృష్టం నాకు దక్కలేదు నా భుజాల వరకు రాని వాళ్ళకందరికో అనేక పురస్కారాలు సత్కారాలు లభిస్తే నా ముఖానికి ఎప్పుడు అలాంటివి లేవు అక్కడికి నేను కొందరు ప్రముఖులకు వాళ్ళు మంచి పొజిషన్లో ఉండగా నా పుస్తకాల నా పుస్తకాలను అంకితమిస్తే నా దురదృష్టం కొద్దీ వచ్చేసరికి వాళ్ళు జారిపోవడమో వెలుగు ఆరిపోవడమో జరిగింది అలా బతికుండగా అంత గుర్తింపు రాని నేను మరణానంతరమైన ఆ వైభవానికి నోచుకుంటానా లేదా అనేది నా దిగులు లింగరాజు మాటల్లో నిరాశ నిస్పృహలు గురుగారు అప్పుడే మీ ఇన్నింగ్స్ ముగిసిపోయినట్టు ఎందుకంత వరీ అవుతున్నారు ఈ రోజుల్లో డెబ్భై ఏళ్ళంటే వృద్ధాప్యం కింద లెక్క ఎంతమంది ఎనభైలలోనూ తొంభైలలోనూ నోబుల్ బహుమతులు కూడా అందుకోవడం లేదు మీకు తగ్గ గౌరవాలు ముందు ముందు ఎందుకు ఉండకూడదు ఏమో ఎవరికైనా బుద్ధి పుడితే మీ మీద కూడా ఒక బయోపిక్ తీస్తారేమో గురు నన్ను మూలగ చెట్ెక్కించకు కానీ నీ మాట పుణ్యాన చివరలో మహద్దశపడితే అంతకంటే కావాల్సిందేముంది నా కోసం వచ్చే కుటుంబ సభ్యులెవరో కదా నా శవాన్ని ప్రజల సందర్శనార్థమైన ఉంచుతారంటావా నేను పాటలు రాసిన సినిమాల నిర్మాతలు నటులు వచ్చి నాకు శ్రద్ధాంజలి ఘటిస్తారంటావా రాజకీయ నాయకులు సంతాప సందేశాలతో సరిపెడతారా లేక కొందరైనా స్వయంగా వస్తారంటావా ముఖ్యంగా మీడియా నా మృతి పట్ల ఎలా స్పందిస్తుందంటావు నా మరణ వార్త మెయిన్ ఎడిషన్లో వేస్తారంటావా లేక జిల్లా ఎడిషన్కే పరిమితం చేస్తారంటావా నా అంతిమయాత్రను టీవీ ఛానల్స్ వాళ్ళు కవర్ చేస్తారంటావా లేక స్క్రోలింగ్తో సరిపెట్టేస్తారా నా గురించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికైనా తెలియజేసి సందేశాలు ఇప్పిస్తారంటావా నా తోటి కవులు సాహిత్య సినీ రంగాల్లో నా చోటు గురించి నేను లేని లోటు గురించి నాలుగు మంచి మొక్కలు చెబుతారంటావా లింగరాజు చావు చాకిరేవు విని గురుమూర్తికి నవ్వాలో ఈ అర్థం కాలేదు గురువు వయోచాంచల్యం గుర్తొచ్చి జాలిపడ్డాడు గురువుగారు మీకు చెప్పేటంత వాణ్ణి కాదు కాని మృత్యువుకి ఎవరు ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరైనా చెప్పగలరా మీకు ఒక హెన్రీ రాసిన ది లాస్ట్ లీఫ్ కథ గుర్తుంది కదా కథలో తనకు చావు దగ్గర పడిందని భయపడిన రోగగ్రస్తురాలైన అమ్మాయి బతుకుతుంది ఆ అమ్మాయి సెంటిమెంటును గమనించి ఆమెను బతికించిన వృద్ధ చిత్రకారుడు చనిపోతాడు అలాగా చావు గురించి ఆందోళన పడుతున్న మీకు ముందుగా అంటే మీకన్నా ముందుగా నేనే హరి అనుకోండి నాయన ఇలాంటి పాడు మాటలు మాట్లాడకు నీకోసం కాదు నా కోసం నువ్వు నూరేళ్ళు బతకాలని ఆశీర్వదిస్తున్నాను నీకు నా అంతిమ క్షణాల విషయంలో కొన్ని బాధ్యతలు అప్పగించాలి అవి ఏంటంటే గురువుగారు ఈ అప్పగింతలు తర్వాత ముందుగా సాయంత్రంలోగా రాసివ్వవలసిన రెడ్డి గారి సినిమా ముహూర్తం పాట పూర్తి చెయ్యకపోతే ఆయన మనల్ని నిజంగా పైకి పంపిస్తాడు దాని మీద కూర్చుందామా అంటూ లింగరాజు మూడ్ మార్చడానికి తక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ టాపిక్ మార్చాడు గురుమూర్తి నిజమే ఏది మరోసారి ఆ ట్యూన్ వినిపించు లింగరాజు శిష్యుడు పెన్ డ్రైవ్ ద్వారా వినిపిస్తున్న పాట ట్యూన్ వినడంలో నిమగ్నమైపోయాడు లింగరాజు కోనసీమలో ఓ కుగ్రామంలో పుట్టి అంచెలంచెలుగా పట్టు సాధించి పరిశ్రమలో ఆశ్రయాలు పెంచుకొని ఎదిగాడు మొదట స్కూల్ టీచర్గా పనిచేసిన లింగరాజు ఎలాగో సినీ పరిశ్రమలో గేయకవిగా స్థిరపడ్డాడు అయితే చిత్ర పరిశ్రమలో లేటుగా అడుగుపెట్టిన తన వయసు పెరగడంతో పాటు అక్కడ కుర్రకవుల పోటీ పెరగడంతో ఎప్పుడూ వీలైనప్పుడల్లా కోనసీమకు వచ్చి సినీ గ్లామర్ను క్యాష్ చేసుకుంటున్నాడు సన్మానాలు చేయించుకుంటున్నాడు బిరుదులిప్పించుకుంటున్నాడు జిల్లా ఎడిషన్లో ఇంటర్వ్యూలు వగైరా వగైరాలతో పత్రికల్లో ఓ వెలుగు వెలుగుతున్నాడు అతడికి అప్పనంగా దొరికిన అమాయక శిష్య పరమాణువు గురుమూర్తి ఏనాటికైనా గురువుగారి పేరుతో పాటు తన పేరు కూడా వెండి తెరకెక్కకపోతుందా అనే ఆశతో ఆయనను పట్టుకొని వేలాడుతున్నాడు తనకంటూ ఎవరో వారసులు లేని లింగరాజుకు మిగిలిన చిన్న దిక్కు గురుమూర్తి మాత్రమే పెళ్ళైన కొత్తలోనే అద్దాంగిని దూరం పెట్టి తన సుఖాలు చూసుకున్న లింగరాజు ఆమెకు క్యాన్సర్ అని తేలేక అందరూ చివాట్లు పెడితే చెరదీశాడు కానీ అప్పటికే చెయ్యి దాటిపోయింది తన వియోగం గురించి అంతగా పట్టించుకోని పత్రికా విలేకరులు తను చనిపోతే మాత్రం ఏమైనా ఉద్ధరిస్తారా తనకంత సీనుందా అని లింగరాజు అనుమానం తనకంటే ప్రసిద్ధుడైన సీనియర్ సినీ కవి మార్కండేయులు మూత్రపిండాల వ్యాధితో మంచాన పడ్డాడని తెలిసి చూడ్డానికి వెళ్ళిన లింగరాజు చరమదశలో ఎవరో పట్టించుకొని అతని దురవస్థను చూసి చలించిపోయాడు జ్ఞానోదయమై తన చివరి రోజులు అలా దిక్కు లేకుండా ఉండకూడదని శిష్యుడు గురుమూర్తి చేతికి రెండు లక్షల రూపాయలిచ్చి తన అవసాన దశ కోసం ఉంచమన్నాడు కానీ అలా దాచుకున్న మొత్తాన్ని అవసరం వచ్చినప్పుడల్లా వాడుకోవడం మళ్ళీ ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్న లెంపలేసుకుని దాన్ని భర్తీ చేయడం లింగరాజుకు అలవాటు చేసుకున్నాడు ఈ ఏటీఎం ఆట వల్ల ఉపయోగం ఏమిటి గురుజీ అని గురుమూర్తి నవ్వుతూ ప్రశ్నిస్తే నాకు ఆ చావు వస్తుందా చస్తుందా అని విసిగిపోయి అలా చేస్తున్నానని లింగమూర్తి చమత్కరించేవాడు మన గురించి మనకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు కదా అలా నేను ఆకస్మికంగా చనిపోతే నా రచనల గురించి విలేకరులు సమగ్రంగా రాయడానికి ఈ సమాచారం టైప్ చేయించి నీ దగ్గర ఉంచు అంటూ తన రచనల జాబితాను బలవంతంగా గురుమూర్తి చేతిలో పెట్టాడు లింగరాజు అంతిమయాత్రకు అవసరమైతే కిరాయి మనుషుల్ని ఏర్పాటు చెయ్యి మందుగుండు సామాగ్రి కూడా మర్చిపోకు మెడలో దండిగా దండలు పడకపోతే మరి కొన్ని తెప్పించి వేయించు అన్నట్టు దహనం కట్టెల చితి మీద తప్ప విద్యుత్ దహనం వాటికలో వద్దు సుమా అందులో బూడిద తప్ప గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు అంటూ తన చావు జాగ్రత్తలు మళ్ళీ మళ్ళీ ఏకరవు పెట్టి గురుమూర్తి బుర్ర తినేవాడు అవును చనిపోయే నాటికి ఎక్కడుంటే మీడియా కవరేజ్ బాగుంటుంది లింగరాజు మరో చచ్చు సందేహం అయ్యా వెనకడికి మీలాంటి వాడే కాశీలో కన్ను మొద్దామని వెళ్ళి ఎంతకీ చావు రాక మనవడు పెళ్ళికని వచ్చి పెళ్ళింట్లో బాజా మోగేలా చేశాడట అలా ఎవరికి ఎక్కడ చావు రాసి పెట్టి ఉందో ఎవరికి తెలుసు మీరింకా ఈ హింస కొనసాగిస్తే మీదొట్టు అసహనంగా గురువు నోరు నోరుమూయించాడు గురుమూర్తి ముప్పయో పడిలో ఉన్న ఓ యువకుని ఓ యువ కవి గుండెపోటుతో మరణించాడని తెలిసి పరామర్శకెళ్ళిన లింగరాజు అతడి అటహాన్మరణానికి కారణం లేదని అతడికి ఏ దురలవాట్లు లేవని తెలిసి ఆశ్చర్యపోయాడు ఎవరు బ్రతికారు మూడు యాభైలు అనే శ్రీశ్రీ సూక్తిని గుర్తు తెచ్చుకొని శేషజీవితాన్ని సిగరెట్టుల చివరి దమ్ము వరకు ఎంజాయ్ చేయాలని నిశ్చయించుకొని తను మానేసిన మందు సిగరెట్లు మొదలైన అలవాట్లని అర్జెంటుగా తిరిగి మొదలెట్టాడు లింగరాజు సీన్ కట్ చేస్తే లింగరాజు బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ నైన్టీన్ సెంటర్లో ప్రాణాల అరచేతితో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఉన్నాడు ఈ ఏకాంతవాస శిక్ష తన అపరాధమని కుమిలిపోతూ తెలిసిన మొహం ఎవరైనా కనిపిస్తే బావుండునని ఎదురు చూస్తున్న సమయంలో అతడికి డాక్టర్ భగవాన్ దేవుడిలా తారసపడ్డాడు రౌండ్స్కి వచ్చి రొటీన్గా అందరు పేషెంట్లను కుసలమడుగుతున్నట్టే లింగరాజును పలకరించి ఒక్క క్షణం ఆగి అతడి మొహం వంక తేరిపారి చూసి మీరు లింగరాజు మాస్టారు కదూ ఇక్కడికెందుకు వచ్చారు అంటూ ఆప్యాయంగా పలకరించాడు డాక్టర్ భగవాన్ తెలుగు గొంతు వినేసరికి ప్రాణం లేచి వచ్చిన లింగరాజు ఆనందం ఆశ్చర్యం మిళితమైన స్వరంతో డాక్టర్ గారు నేను మీకు ఎలా తెలుసు అని అడిగాడు నన్ను గారు అనకండి నేను హై స్కూల్లో మీ స్టూడెంట్ని ఇంతకీ మీరు బెంగళూరు ఎందుకు వచ్చినట్లు బుద్ధి గడ్డిదిని బాబు నేను టీచర్ ఉద్యోగం వదిలేసి సినీ రంగానికి వెళ్ళినట్లు నీకు తెలిసే ఉంటుంది కవిగా నాకు ఇక్కడ సన్మానం చేస్తామని ఎవరో పిలిస్తే ఎగరుకుంటూ వచ్చాను తీరా నేను ఇక్కడ దిగిన తర్వాత నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి పిలిచిన వాళ్ళు నా కర్మకి నన్ను వదిలిపెట్టి పత్తా లేకుండా పోయారు దిక్కులేని పక్షిలా ఇక్కడ చిక్కుకుపోయిన నాకు దేవుడిలా నువ్వు కనిపించావు నా పరిస్థితి ఏమిటి బాబు నేను ఇక్కడి నుంచి బతికి బయటపడతానా మరేం పర్వాలేదు సార్ పాజిటివ్ వచ్చినంత మాత్రం నా ప్రాణం పోదు జాగ్రత్తగా ఉండండి రికవర్ అవుతారు మిమ్మల్ని సేఫ్గా అమలాపురం పంపించే పూచినది సరేనా భగవాన్ చిరునవ్వుతో లింగరాజుకి ప్రాణం లేచొచ్చింది నీ అభయానికి థ్యాంక్స్ బాబు శిష్యుడివి గనుక నా మనసులో మాట చెబుతాను నేను పేరున్న కవిని కదా అనామకుడు ఇలా చనిపోకూడదని నా కోరిక కరోనా మృతుల్లో గుంపులో గోవిందంలా నేను చేరితే నా మరణ వార్తకు ప్రాముఖ్యం ఉండదు నేను ఇక్కడ దిక్కులేని చావు చేస్తే చాలా పత్రికలు జిల్లా ఎడిషన్లు కూడా వెయ్యని ఈ కాలంలో చావు సంగతి తెలుగు రాష్ట్రాల్లో ఎలా తెలుస్తుంది కరోనా సవాళ్ళను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా హాస్పిటల్ నుంచి నేరుగా శ్మశానానికి తరలించి అక్కడ పారిశుద్ధ్య కార్మికుల చేత తగలయిస్తున్న ఈ దుష్కాలంలో నా చావుకు గుర్తింపు ఉన్నదని అనాథప్రేతమైపోతానని బాధపడుతున్నాను ఈ కరోనా గడ్డుకాలం గడిచాక నేను ఎప్పుడు కన్నుమూసినా మీడియా స్పెషల్గా కవర్ చేస్తారు అంతిమయాత్ర ఊరేగింపుగా జరుగుతుంది అంతవరకు మాస్టారు మీరు గురువులు కవిగారు మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు కానీ జనన మరణాలు మన చేతిలో ఉంటాయా అలా అయితే అందరూ బంగారు చించాతో పుట్టుకను భీష్మునిల స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటారు అవి సాధ్యమా అయినా మీ కోరిక నెరవే నెరవేరాలని ఆ ఈ కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని కాపాడడానికి నా చేతనైన ప్రయత్నం చేస్తాను డాక్టర్ భగవాన్ గీతోపదేశం చేస్తున్న కృష్ణ భగవానుడిలా అనిపించి కన్నుమూత విషయంలో కనువిప్పు కలిగిన లింగరాజు శిష్యుడితో కరచాలనం చేయబోయి కరోనా గుర్తొచ్చి నాలిక ఖరుచుకుని నమస్కరించడానికి చేతులెత్తాడు కథ సమాప్తం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్